friends, welcome back to my channel. I'm కొత్త సంవత్సరం సందర్భంగా మీకు మంచి బ్యూటీ టిప్ చెప్దామనుకుంటున్నాను. సో అదేంటంటే మంగు మచ్చలు. చాలామంది మంగు మచ్చలనే కాదు మచ్చలు అనుకోండి, ఫేస్ పైన మచ్చలు ఉన్నా ఇంకా మంగు మచ్చలైనా సరే ఇలాంటి వాటి వల్ల చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. సో గైస్ మీ అందరికీ ఇది నేను చెప్తాను, ఒక రైతు చెప్పాడు అన్నమాట. ఇది ఒక మంచి పెద్ద రైతు చెప్పిన ఒక ఏమంటారు న్యాచురల్ ఇది. దీని గురించి మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, క్రీమ్స్ కొనుక్కోవడం ఇలాంటివి ఏమీ అక్కర్లేదండి. నేను ఇంతకుముందు కూడా ఒక క్రీమ్ గురించి చెప్పాను, అది కూడా వర్కౌట్ అవుతుందండి. వీలైతే నా వీడియోస్లో మంగు మచ్చల గురించి ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇది రైతు ఏం చెప్పారంటేనండి, బ్యూటీ మన ఫేస్ పైన ఎటువంటి మచ్చలు లేకుండా అంటే, ఆ రైతుకి నేను ఆయన చెప్పినప్పుడు చూస్తానండి అతను స్పాట్లెస్, అంటే ఫేస్ పైన ఒక్క మచ్చ కూడా లేదు, చాలా ఫెయిర్గా చాలా బాగున్నారనమాట. సో అతను చెప్పి నిజంగా నాకు నచ్చింది, నేను కూడా కొన్ని రోజులు ట్రై చేశాను ఏమైనా మచ్చలు అనిపించినప్పుడు. సో గైజ్ మీరు కూడా ట్రై చేయండి, మీ ముఖం పైన అసలు స్పాట్ ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ టిప్ పాటించండి. నేను చెప్పిన అంటే ఒక రైతు చెప్పాడని చెప్పాను కదా, నేను తను చెప్పినప్పుడు విని కొన్ని రోజులు ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి. సో మీరు కూడా ఇలా చేయండి. ఇంతకీ ఏంటి చెప్పకుండా సోది ఎందుకు అనుకుంటున్నారా? కరెక్టేనండి, చెప్పాలి కదా, రీజన్ కూడా చెప్పాలి. మీరు సోది అనుకుంటే ఎలా చెప్పండి? సో ఎట్లా అంటేనండి, మనకి నోట్లో ఉంటుంది కదా నాలుక కింద లాలాజీలో ఉండే సెలైవ అంటారు కదా, సో అదేం చేస్తారంటే అది తీసుకొని ఇలా ఫేస్ పైన పూసుకోవాలంట. ఫేస్ పైన అంటే మచ్చలు ఉన్న దగ్గర అలా పూస్తుంటే అది పోతుందంటండి. నిజంగా అతను అలాగే చెప్పారు. సో మీరు కూడా ఇది పాటించండి, ఖచ్చితంగా మీకున్న స్పాట్స్ అన్నీ కూడా పోయి స్పాట్లెస్ బ్యూటిఫుల్ ఫేస్ తయారవుతుంది. ఆ సెలవ తీసుకొని అలా చేయండి. ఇంకొకటి కూడా చెప్పారండి, నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను అది చెప్పడానికి. ఓకే గైస్, అదే ఏం లేదండి, కళ్ళు ఉంటాయి కదా కళ్ళు కొంచెం మందికి పొరలు వస్తాయి చూడండి, అప్పుడు కూడా ఈ సెలవ తీసి పెట్టుకుంటే అది క్లియర్ అవుతుందని చెప్పారు. సో మీకు వీలైతే చేసుకోండి, ఇష్టం అంటే నచ్చితే చేయండి అండి. ఏదైనా కూడా మీరు ఇష్టంతోని ఓకే దీనివల్ల వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే చేయాలా, అదర్వైజ్ ఏది ఎంత చేసినా కానీ రాదండి, ఇది మాత్రం నేను షూర్గా చెప్పగలను. సో గైస్ మీరు ఏది అనుకున్నా సరే ఇట్ విల్ వర్క్, అంటే ఇది జరిగిద్ది అనుకున్నట్లయితేనే చేయండి, అలా కాకున్నప్పుడు జరగదు అంతే. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను గైస్. సో మీరు ఇదైతే ట్రై చేయండి గైస్, ఈ టిప్ అయితే ట్రై చేయండి. మీకు రిజల్ట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఓకే వర్క్ అయిందంటే మేము చేసుకుందామని చేసుకుంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ గైస్. మీకు ఎలా అనిపించింది, మీకు ఎంతమందికి యూజ్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.